నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు విశాఖ పోలీసులకు చెక్కిన మావోయిస్ట్ ఏరియా కమిటీ కమాండర్ కామేష్ మీడియా ముందు వివరాలు వెల్లడించిన డీఏజీ కాళిదాస్ వ్యాపారాన్ని కార్పొరేట్కు కట్టబెడితే సహించేది లేదు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కదం తొక్కిన కామరేడ్లు జిల్లాలో స్పీడ్ కొనసాగిస్తున్న కరోనా తాజాగా 381 పాజిటివ్ కేసులు ముగ్గురు మృతి కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి భారీ వర్షాల కారణంగా ఘాటెక్కిన ఉల్లి ధరలు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి రానున్న 2 రోజుల్లో వానలే వానలు వార్తలని వివరాలకు వెళ్దాం కాలం చెల్లిన సిద్ధాంతాలతో ప్రజలకు న్యాయం జరగదని మావోయిస్టులు జనజీవన శ్రవంతిలో కలవాలని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్ వెంకటరంగారావు పిలుపునిచ్చారు విశాఖ ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు గెమ్మిలి కామేష్ను జీకే విధి పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు 14 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీలో వివిధ కేడర్లలో కామేష్ పనిచేశాడని ఇతనిపై విశాఖ తూర్పుగోదావరి ఒడిశాల్లో 100కి పైగా కేసులు ఉన్నాయని గుర్తు చేశారు 4 లక్షల రూపాయలు రివార్డు కూడా ఉందని తెలిపారు ఇతని వద్ద నుండి ఒక రైఫిల్ 20 రౌండ్ల బుల్లెట్లు 3 క్యారేజ్ మైన్లు 50 కిలోల జిలిటిన్ స్టిక్స్ను స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు ఇంపార్టెంట్ మెజారిటీ వాళ్ళే కదా రైట్ అమ్మా సభ్యులకు రైట్ అమ్మా థ్యాంక్ యూ జీకే విధి పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి గెమ్మిలి కామేష్ అలియాస్ కుంకంపూడి హరి అలియాస్ మాలతి ఏరియా కమిటీ మెంబర్ ఇతరిని విశాఖపట్నం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వారి యొక్క టీం ఓఎస్డీ గారు అలాగే ఎస్డిపిఓ గారు సిఐ గారు వాళ్ళ యొక్క టీం అందరూ కలిసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది 2006లో వసంత కోటేశు అనేటువంటి అతనితో కలిసి ఈ మీటింగులకు అటెండ్ అవ్వడం ఆ తర్వాత యూజీ అవ్వడం యూజీ అయిన తర్వాత దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కెరీర్ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో గడిపి తర్వాత మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇతని మీద మర్డర్స్ దాదాపు 5 మర్డర్లు 4 బ్లాస్టింగ్స్ 7 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఆర్సను ప్రజాకోట్లు నిర్వహించడం ఇలాంటి 21 కేసులతో పాటుగా వేరే రాష్ట్రంలో కూడా వేరే ప్రాంతాల్లో కూడా మొత్తం కలిపి దాదాపుగా 100కు పైగా కేసులు ఇతని మీద ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ క్యాడర్ ఇతను ఈ పెద్ద ఈఓఎఫ్ ఏదైతే ఉన్నదో రామ్ గుహ దానిలో కూడా ఇతను ఉన్నాడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినప్పుడు మావోయిస్ట్ పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలతో ప్రజాశాంతికి భంగం కలిగించి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం మానుకుని జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి ప్రభుత్వం వారికి అండగా వారు జనజీవన స్రవంతిలో కలవడానికి మంచి జీవితం అర్థవంతమైనటువంటి జీవితం గడపడానికి ప్రభుత్వం వారికి సహకరిస్తుందని వారి మీద ఉన్నటువంటి రివార్డ్ అమౌంట్ ఏదైతే ఉందో అది వారికి అందజేస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం ప్రజలు కూడా ఈ కాలం చెల్లని సిద్ధాంతాలని అర్థం చేసుకుని ఎవరూ వారికి సహకరించకుండా వాళ్ళని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారు సో దీన్ని ప్రజా చైతన్యాన్ని కూడా ఆహ్వానిస్తూ వీరి యొక్క అకృత్యాలని ప్రజలు అర్థం చేసుకుని వారికి దూరంగా జరుగుతున్నారు ఇది చాలా మంచి పరిణామం ఈ మిగతా సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో వారిని కూడా జనజీవన స్రవంతిలో కలవమని లొంగిపోమని ఎవరి ద్వారా వచ్చినా స్థానిక పాత్రికేయ మిత్రుల ద్వారా వచ్చినా సరే మేము వారిని ఫెసిలిటేట్ చేస్తాం ఎవరి ద్వారానైనా సరే వాళ్ళు రావచ్చు లొంగిపోవచ్చు
రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేత సిహెచ్ నరసింగరావు మాట్లాడారు. రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు చేసిన భారతీయ జనతా పార్టీ తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేత పైడిరాజు, సిఏటియు నేత కుమార్ తదితరులు పాల్గొన్నారు. మూడు బిల్లులు పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేకపోయినా మూజువాణి పేరుతోటి ఆమోదించడం అనేటువంటి జరిగింది. తమ ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి అర్ణాడిఎంకే అలాగే అకాలీదళ్, సిమ్రాన్ అకాలీదళ్ మంత్రి రాజీనామా కూడా చేశారు. ఈ బిల్లులో ఉన్నటువంటి అత్యవసర సరుకులతో సహా బడా కార్పొరేట్లు ఎక్కడైనా ఎంతైనా కొని ఎంతైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవచ్చు. ఇది కార్పొరేట్లకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. దీనివల్ల నిత్యావసర సరుకులతో సహా ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు మొత్తం అన్నీ కూడా విదేశాలకు ఎగుమతి కానీ లేదా ధరలు విపరీతంగా గోడౌన్లో నిలవుంచి విపరీతంగా ధరలు పెంచేదానికి కార్పొరేట్లకు అవకాశం కల్పడమే ఈ బిల్లు యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇప్పటిదాకా మార్కెట్లో మార్కెట్ ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ కొనుగోలు అనేది ఉంది. భవిష్యత్తులో కార్పొరేట్లు ఇష్టం వచ్చినట్టు కొనవచ్చు. భారతదేశంలో కూడా ఆహార భద్రతకే ముప్పు వచ్చేటువంటి బిల్లుల్ని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చింది. ఇది పచ్చే రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లులు, కార్పొరేట్కి అనుకూలమైన బిల్లులు. ఈ బిల్లులు వ్యతిరేకంగా తీసుకునేదాకా దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం జరుగుతుందని, దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని బీజేపీని హెచ్చరిస్తున్నాం. కరోనా జిల్లాలో మళ్లీ స్పీడ్ పెంచింది. ఒకరోజు రెట్టింపునకు మించి కేసులు నమోదవడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా 381 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,395కి, మృతుల సంఖ్య 396కు చేరింది. జిల్లాలో కరోనా పట్టువిడుపు ప్రదర్శిస్తూ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఒక్కరోజులో రెట్టింపుకు మించి కేసులు నమోదు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తాజాగా 381 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,395కు, మృతుల సంఖ్య 396కు చేరింది. కాగా ఇప్పటి వరకు 40,894 మంది కోలుకున్నారు. 4,105 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసుల నమోదు కొంతవరకు తగ్గినప్పటికీ ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన్యంలో 25, నర్సీపట్నంలో 6, ఆరిలోవలో 4, కసింకోటలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. కోయకుండానే ఉల్లి వినియోగదారులకు కన్నీరు రప్పిస్తోంది. వర్షాల కారణంగా దిగుమతి తగ్గడంతో ఉల్లి ధరలు ఆకాశాన్ని నింపుతున్నాయి. తగినంత స్టాకు మార్కెట్లకు రాకపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలో 50 రూపాయల వరకు అమ్ముడుపోతుండడం పట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బజార్లలో ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. 10 రోజుల క్రిందటి వరకు 20 రూపాయల లోపు ఉన్న కిలో ఉల్లి ధర ప్రస్తుతం నాణ్యతను బట్టి 50 రూపాయల వరకు పలుకుతోంది. దేశవ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం ఉల్లి ధరపై పడింది. భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి తగ్గడంతో పాటు సరుకు నాణ్యత లోపించింది. దీనివల్ల సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్లలో డిమాండ్కు తగ్గ సరుకు అందుబాటులో లేకపోవడంతో ధర పెరగడమేగాక వినియోగదారు ఉల్లి రుచికి దూరమవుతున్నాడు. వర్షాలకు ఉల్లి పంట దెబ్బతినడం, డిమాండ్కు సరిపడా సరుకు దిగుమతి కాకపోవడం వల్లే ఉల్లి ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిపాయలు కింది నెల ఇదే టైంకి 15 రూపాయలు కేజీ ఉల్లిపాయలు ఉండేది. ఈ సంవత్సరం ఏంటంటే కర్నూలు ఉల్లిపాయలు మొత్తం వర్షాల వల్ల పోవడం వల్ల మొత్తం పంట అంతా కూడా పోయి ఇప్పుడు మహారాష్ట్ర మీద డిపెండ్ అయ్యి మొత్తం మహారాష్ట్ర మీద అయితే మహారాష్ట్ర కూడా ఉల్లిపాయలు అన్ని కూడా వర్షాలకు అక్కడ కూడా పోవడం వల్ల రేటు పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇదే టైంకి మన కర్ణాటక ఉల్లిపాయ కూడా వచ్చింది. అక్కడ కూడా వర్షాల వల్ల మొత్తం పంట అంతా లాస్ అయిపోయింది. ఇండియా అంతా కూడా 25% మీద మొత్తం డిపెండ్ అయ్యి ఉల్లిపాయ పంట అంతా కూడా దాని మీద ఉంది. ఇప్పుడు ఏంటంటే రానున్న రోజుల్లో కూడా మరి పంట ఇంకా తగ్గిపోవడం, మనం వాడుతున్న కొలు తగ్గిపోవడం వల్ల ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతానికి అయితే 38 రూపాయలు ఉంది.
ఉందండి హోల్సేల్. కొత్తది అయితే 25 రూపాయలు. 25 రూపాయలు ఉన్నా ఉల్లిపాయల క్వాలిటీ రావట్లేదు. మంచి క్వాలిటీ అయితే మాత్రం 40-38 మహారాష్ట్ర ఉల్లిపాయలు. రైతు బజార్ ఈ రోజు ప్రస్తుతానికి అయితే 42 రూపాయలు బోర్డు రన్ అవుతుంది ఈ రోజు. అదే ఇక్కడ మార్కెట్ బట్టి చూసుకొని అక్కడ రేట్ మరి సరుకు ఉన్నదాన్ని బట్టి పెడుతుంటారండి. విశాఖకు అవసరమైన ఉల్లి మహారాష్ట్ర, బెంగళూరు, కర్నూలు ప్రాంతాల నుంచి దిగుమతి అవుతోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో ఉల్లి పంట దెబ్బతింది. అలాగే రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉల్లి దిగుమతి తగ్గిపోయింది. డిమాండ్కు తగ్గ సరుకు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. రైతు బజార్లలో కిలో ఉల్లి ప్రస్తుతం 43 రూపాయలకు అమ్ముడుపోతోంది. బయట బజార్లు, మాల్స్లో నాణ్యతను బట్టి 50 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. అసలే కరోనా కష్టకాలం. ఇలాంటి పరిస్థితుల్లో కిలో ఉల్లి 50 రూపాయలకు కొని తినే పరిస్థితి లేదని, ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటికొచ్చిన ఉల్లిపాయల గురించి చూసుకుంటే మట్టుకి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఉల్లిపాయ కూర వండుకుందాం అనుకుంటే ఏ కూర వండుకుందామైనా ఉల్లిపాయలు ఏంది, ఏ కూర రుచి రాలేదు. ఇంతకు ముందు అయితే మట్టుకి 15 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు అంతనే ఎక్కువ ఉండేది. అలాంటప్పుడు ఈ కరోనాలోని ఎక్కడికెళ్ళి తెచ్చుకొని నేను టైంలోనే 55-60 రూపాయలు వరకు అంతా మేము కొనుక్కుంటే అందు గురించి అని దయించి మట్టుకి ఉల్లిపాయల రేటు కొద్దిగా తగ్గించినట్టుగా చూడాలి. ప్రభుత్వం రెండు రేట్లు ఉన్నాయి కాబట్టి ఆ రేట్లో ఏ రేటు కొనుక్కుందామని ఎక్కువ రేట్లోనే కనిపిస్తుంది. ఏమైనా కూరగాయలు కరోనాలో తీరానికి సమీపంలో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వచ్చే 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాల నుంచి ఓ నమోదు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాన్ని ప్రారంభించిన సమయంలో తొలి అఫీషియల్ ఫ్యాకల్టీగా నియమించబడిన వ్యక్తి బాబీవర్ధన్. జర్నలిజం అనే పదానికి నిజమైన అర్థంగా నిలిచి ఎందరెన్నో జర్నలిస్టులుగా తయారు చేసి ప్రపంచానికి అందించారు బాబీవర్ధన్. అంతటి మహోన్నత వ్యక్తి బాబీవర్ధన్ ఈరోజు పదవి విరమణ చేశారు. ఉద్యోగానికి రిటైర్మెంట్ కానీ తన బాధ్యతలకు కాదు అంటున్న బాబీవర్ధన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అక్షరాన్ని నమ్ముకుంటే అందరివాడు అవుతాడు, అక్షరాన్ని అమ్ముకుంటే అదా పాతాలని తొక్కబడతాడు. ఇలాంటి మాటలతో ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసి జాతీయ అంతర్జాతీయంగా ఇతని విద్యార్థులు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన పదవీ విరమణ చేశారు. బాబీవర్ధన్ గారు జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్, ఆయన మనతో ఉన్నారు మాట్లాడడానికి. ప్రస్తుతం మీరు పదవీ విరమణ చేస్తున్నారు, ఎలాంటి భావోద్వేగానికి గురవుతున్నారు, మీకు ఈ పాఠశాలతో ఉన్న అంటే ఈ ఏయుతో ఉన్న అనుబంధం తెలియజేయండి. సో పాత్రికేయ విభాగాన్ని ఎంచుకోవడంలోనే ఒక లక్ష్యాన్ని నేను తీసుకుని వచ్చాను విశ్వవిద్యాలయంలో. అంతకుముందు పాత్రికేయుడిగా పత్రికా వ్యవస్థ పట్ల ఉన్న అభిమానాన్ని, ఆ అభిమానంతో నేను కొనసాగించిన కలం సేద్యాన్ని చేస్తూనే ఇక్కడ సాధ్యం కాదేమో అనిపించి విశ్వవిద్యాలయంలో పాత్రికేయ విభాగానికి కనుక మనం వెళితే అక్కడి నుంచి యుద్ధానికి అవసరం, రేపటి సమాజం సమసమాజ స్థాపన కోసం అవసరమైన యుద్ధానికి సైనికులను తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అందుకే మిగతా విభాగాలతో పోలిస్తే ఈ విభాగాన్ని ఒక కుటుంబం అంటాం. ఎందువల్ల అంటే మాస్ కమ్యూనికేషన్లో అలాంటి కుటుంబ బంధాలు ఉంటే తప్ప వాళ్ళ మనసును మనం గెలుచుకోవడం చాలా కష్టమైన విషయం. అది సమాజమైనా లేకపోతే తరగతి గది అయినా ఒకేలాగా చూడటం అనేది మేము ఎప్పుడు చెప్తూ ఉంటాను. సమాజాన్ని కళ్ళయి చూపించేది పాత్రికేయ వ్యవస్థ, అలాగే కాళ్ళయ్యను నడిపించేది కూడా పాత్రికేయ వ్యవస్థ అని. దానికి అనుగుణంగానే, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే విద్యార్థులను ఎంతోమందిని తయారు చేశాం. ప్రముఖ ఛానళ్ళలో, దేశ అంతర్జాతీయ సంస్థల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అది చాలా తృప్తికరమైన అంశం. నేను వయసు రీత్యా లేకుంటే కాగితాల రీత్యా పదవి విరమణ అనేది చేస్తున్నాను, కానీ ఇది విశ్రాంతి మాత్రం కానే కాదు, మధ్యలో ఒక ఇంటర్వెల్ మాత్రమే. ఇంటర్వెల్ అయిన తర్వాత మరో రూపంలో ఇదే స్థాయిలో సమాజ హితాన్ని కోరడానికి సాహిత్యానో లేకపోతే పాత్రికేయ వ్యవస్థనో మరింత ఆశావాహ దృక్పథంతో, లక్ష్యంతో, ఇదే లక్షణాలతో ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రస్తుతం ఆయన చెప్తున్న మాటలు ఎట్టి పరిస్థితుల్లోని పూర్తిస్థాయి విరామం అయితే కాదు, కేవలం ఇంటర్వెల్ మాత్రం. ఇంకా తదుపరి నేను చాలా కార్యాచరణ చేస్తాను, చాలామందిని తీర్చిదిద్దుతాను అయితే మనం తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి జన్మదిన వేడుకలు 50వ అవార్డు మాధవదార కళ్యాణ్ కనకదుర్గ కళ్యాణ మండపంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ నాయకులు కేకే రాజు, చొక్కాకల వెంకట్రావు, బాణాల శ్రీనివాస్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సనపల చంద్రమౌళి కేక్ కటింగ్ చేసి పేదలకు చీరల పంపిణీ చేశారు. కేకే రాజు చొక్కాకల వెంకటరావులు మాట్లాడుతూ మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని దీవించారు. వైసీపీ బలోపేతానికి చంద్రమౌళి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మా మిత్రుడు స్నేహశైలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపల్లి చంద్రమౌళి గారి జన్మదినం సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రమౌళిలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సమాజానికి సేవ చేయాలనే దృక్పథం, ముఖ్యంగా గురువులకు సంబంధించి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా గురువులను పూజించాలని ప్రతి సంవత్సరం కూడా గురు పూజోత్సవం రోజున అదేవిధంగా గురువులకు సంబంధించిన అనేక వారిని సత్కరిస్తూ వారిని గౌరవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చంద్రమౌళి గారి గతంలో కూడా చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు వారి కుటుంబం, అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని తద్వారా ప్రజలకు మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రమౌళి గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ మాజీ కోఆర్డినేటరు సోదరుడు సనపల చంద్రమౌళి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సోదరుడు సనపల చంద్రమౌళి గారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడినటువంటి పరిస్థితిని మనం అందరం చూసాం. కాబట్టి అందరూ ఈ రోజున చాలామంది వార్డు అధ్యక్షులు కానీ కార్పొరేట్ అభ్యర్థులు కానీ చాలామంది ఆయన కార్యక్రమానికి విచ్చేయడము తప్పనిసరిగా. ముందు ముందు మరి చంద్రమౌళి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి భవిష్యత్తునివ్వాలి, మంచి ఉన్నత పదవులు ఇవ్వాలని, అలాగే ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. పారిశ్రామిక వ్యవసాయ రంగాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం ఆమోదించిన నూతన వ్యవసాయ బిల్లు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా పెందుర్తికోడలలో వామపక్షాలు చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. దేశం కరోనా సంక్షోభంతో అల్లాడిపోతుంటే పార్లమెంటులో దొడ్డిదారిన బిల్లులను ఆమోదిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కుతున్నారని జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి రైతులను కూలీలుగా మార్చే కుట్ర పన్నుతున్నారని నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. అంబానీ అదానీలకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఇలాంటి విధానాలు విడనాడకపోతే ప్రజా సంఘాలు విపక్షాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. దళారీ వ్యవస్థను రద్దు చేస్తామనేటటువంటి పేరుతో ఈరోజు తెచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలు కూడా మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా కట్టబెట్టాలనేటటువంటి పద్ధతిలోనే ఈ చట్టాలు వచ్చాయి. ఇప్పటికీ కూడా రైతులకి విశ్వాసం కల్పించేటటువంటి పద్ధతుల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు, ఆ చట్టాల మీద సరైన వివరణ లేదు. ఆ చట్టాలని వ్యతిరేకిస్తే రాజ్యసభలో ఎవరైతే ప్రతిపక్షాలకు చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ బహిష్కరించి మూజువాణి ఓటుతోని, మెజారిటీ లేకపోయినా మూజువాణి ఓటుతోని దాన్ని అమలు జరిపించుకున్న విధానం చూస్తే ఈరోజు ఈ దేశ ప్రజలకి జవాబుదారీగా కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసేటటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ యొక్క విధానాలు ఉన్నాయని చెప్పని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా నేపథ్యంలోనే కుబేరుల యొక్క ఆస్తులు తరుగుతూ ఉంటే మన దేశంలో మాత్రం ఏ స్క్వేర్ కుబేరుల ఆస్తులు పెరిగాయి. అది అంబానీలు కానివ్వండి, అదానీలు కానివ్వండి, వీళ్ళిద్దరు ఆస్తులు కూడా పెరిగాయి. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి సర్కారు పెద్దపీట వేస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. పెందుర్తి మండలం కరకవాణిపాలెంలో 4.35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా కనకరాజు, జి శ్రీను, చిరికి దేవుడు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ముఖ్యమని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతోమంది నాయకులకు మొరపెట్టుకున్నప్పటికీ వారు పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు మన స్థానిక నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి మరి నా దగ్గరికి రావడం, వెంటనే మరి గ్రాంట్ని ఇవ్వడం,
ఓపీ ఫైనాన్స్ నుంచి మరి సుమారుగా 5 లక్షల రూపాయలతో మరి కల్వర్ట్ని నిర్మించి ప్రజలందరికీ కూడా ద్వారా ఒక మార్గం అనేటువంటి చూపించినటువంటి మరింత అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం అభివృద్ధితో సంక్షేమంతో సమానంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని పనులు కూడా చేసేటువంటి దాంట్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. పెందుర్తి మండలం గొరపల్లి గ్రామంలో డ్వాక్రా మహిళలు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న కిరాణా షాపును ఆయన ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. పొదుపు సంఘాల మహిళల రుణాలను మాఫీ చేస్తామని గత ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని విమర్శించారు. అధికారం చేపట్టిన 15 నెలల్లోనే తమ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూతను అమలు చేసి పొదుపు సంఘాలకు భరోసాగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల సాంబ నక్కా కనకరాజు తదితరులు పాల్గొన్నారు. నిన్నదించడం మనందరం కూడా వస్తున్నాం. వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా మరి ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు మన ప్రభుత్వం అధికారులకు వచ్చేసరికి ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా 4 దఫాలుగా వారికి తిరిగిచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభించడంతో పాటు మరి ముఖ్యంగా వాళ్ళ ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళందరికీ కూడా అనేక విధాలుగా సహాయపడుతూ మరి ఇప్పటికే 18,750 రూపాయలు వేయడం, అంతేకాకుండా మిగతా అమౌంట్ని కూడా సుమారుగా 57,000 రూపాయలను కూడా మరి బ్యాంక్ లింకేజ్ కూడా వాళ్ళకి ఇవ్వడం, మరి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉత్తరప్రదేశ్లో 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన హత్య అత్యాచారాలను ఖండిస్తూ డాబా గార్డెన్స్లోని ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్ సరస్వతి, దళిత నేత బి కళ్యాణిలు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సుమారు 4,960 మంది మహిళలపై హత్యలు అత్యాచారాలు జరిగాయని చెప్పుకొచ్చారు. ఆయన గోవుల మీద చూపించే ప్రేమ మహిళల మీద, దళితుల మీద చూపించాలని కోరారు. వెంటనే నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేపట్టి ఉరిశిక్ష అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సుజాత, దళిత నేత ప్రభాకర్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి సెప్టెంబర్ 19 ఆద్రాసని గ్రామంలో 19 సంవత్సరాలు ఉన్న అమ్మాయి తల్లి బిడ్డ పోయి వ్యవసాయ పనులు చేస్తుండగా పశువులు గడ్డి గురించే కొద్ది దూరంగా అమ్మాయి వస్తే 4 ముసుగర్లు తోవగాసి అమ్మాయిని ఎత్తుకొని పోయి అమ్మాయిని కనిపించకుండా చేసి మరి ఆ అమ్మాయికి రేప్ చేసి నారిక్కోచి చేతులు ముడిచి కాళ్ళు చచ్చిపోయినట్టు చేసి నడుము విరిచి అనేకమైన అక్రూరమైన విషయాలు చేసి జరిగినాయంటే అది కామవాంఛ కాదు, ప్రేమవాంఛ కాదు, ప్రేమికులు కాదు, దళిత స్త్రీల్ని మట్టు పెట్టాలని, దళిత స్త్రీలు భారతీయ సమాజ వ్యవస్థలో ఉండకూడదని, దళిత స్త్రీలు ఉన్నట్లయితే దళితుడికి జన్మిస్తా కంటే దళిత జనాభా పెరుగుతుందని, సమాజంలో తిరుగుబాటు చేస్తారని, అంబేద్కర్ ఆలోచన విధానం మీద నడుస్తారని తలక ఒక పెద్ద కుట్ర సమాజంలో జరుగుతుందని మేము భావించవలసి వస్తుంది. లేని పక్షంలో ప్రేమించుకున్న వ్యక్తులైతే ఒక ఎత్తుపోయి రేపులు చేయడానికి వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు కాదు, శారీరకంగా అభివృద్ధి చెందిన వాళ్ళు కాదు, అందగత్తులు కాదు, ధనవంతులు కాదు, ముట్టుకుంటే కంపు కొట్టే మా దళిత స్త్రీలు దళితుని అంటుకోకూడదు, కానీ దళిత స్త్రీలతో సాంగత్యం చేయడం అనేది ఎంతవరకు ధర్మము అది సాధ్యమే. దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభను ఆంధ్ర యూనివర్సిటీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్రాంగణంలో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ సత్య మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం ఒక లెజెండర్ పెర్సన్ అని, అంతటి మహోన్నత వ్యక్తి మరలా జన్మించడని ఆవేదన వ్యక్తం చేశారు. 16 భాషల్లో 40,000 పాటలు పాడిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. డే ఫర్ ఇండియన్ సినిమా. దేర్ ఈజ్ ఎ డీప్ సైలెన్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మ్యూజిక్. ఆల్ సరిగమాస్ ఆర్ ఇన్ టియర్స్ అండ్ ఆల్ ట్యూన్స్ హ్యావ్ గాన్ మ్యూట్ బికాస్ పద్మభూషణ్ అండ్ గాన గంధర్వ ఎస్పీ బాలు సార్ హ్యాస్ రీచ్డ్ ద గోల్డెన్ ఫీట్ ఆఫ్ గాడ్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ ఈజ్ ఎ లెజెండ్ ఆఫ్ లెజెండ్స్. హీ హ్యాస్ టేకెన్ తెలుగు సాంగ్ టు నేషనల్ లెవెల్
He is 6 times National Award winner and 25 times Nandi Award winner. He sang more than 40,000 songs in 16 languages. It is a record, Guinness Book of World Record. I think I am so lucky because I have had a privilege of meeting him many of times in my life. I think as long as there is a music on this earth, his name will remain in the hearts of all music lovers. We miss you so much, Balu sir. May your soul rest in peace. Thank you. Thank you, Vaisak. దళితుల మాన ప్రాణాల రక్షణ పట్ల పాలకులు చేతులు ముడుచుకొని మౌనం పాటిస్తున్న కారణంగానే దుండగులు చెలరేగిపోతూ ఆడబిడ్డలకు మృగాల్లా వెంటాడుతున్నారని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ హద్రాస్ జిల్లాలో జరిగిన దళిత యువతి దారుణ హత్య అత్యాచారంపై దళిత మహాసంఘాలు తీవ్ర ఆవేదనతో కోర్మన్నపాలెంలోని పూలే అంబేద్కర్ కూడలలోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి బూసి వెంకట్రావు మాట్లాడుతూ ఢిల్లీ నిర్భయను తలపించే దుర్మార్గం యూపీలో జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందన నేరస్తులకు ఏమాత్రం హెచ్చరికగా లేకపోవడంతో పాటు మరింత నేరాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. బీజేపీకి దళితుల ప్రాణాలంటే చులకన కాబట్టే తమ మీద అత్యాచారాలు పెరిగాయన్నారు. ఆడబిడ్డలకు కనీస రక్షణ కల్పించలేని సర్కారు గద్దె మీద ఉండే అర్హత లేదని రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈతలపాకు సుజాత, కె సుబ్బారావు, గొల్లపల్లి రాంబాబు, బాలభాస్కర్రావు, గుంజా చింతయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా అన్యాయం జరుగుతూ ఉన్నదండి. ఈరోజు ఈ అమ్మాయి యూపీలో ఒక్క అమ్మాయి చనిపోవటం కాదు, చాలా సంఘటనలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇది ఏం జరుగుతూ ఉందంటే పోలీస్ స్టేషన్కి వెళుతూ ఉంటే సరైన రక్షణ లేదు, ఉండట్లేదండి. చట్టాలు అయితే ఉన్నాయి, కానీ ఆ చట్టాలు ఏమి అమలు జరగట్లేదు. మేము ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ బయటకు వెళ్ళిందంటే నా కూతురు ధైర్యంగా వస్తుంది అనిపించుకోవాలి, కానీ అట్లా లేదు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు నిజంగా నా తల్లిదండ్రులు బయటకు వెళ్ళి వస్తు పిల్లలు బయటకు వెళ్ళి వస్తుంటే తల్లిదండ్రులు పిల్లలు వస్తుందా లేదని చాలా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిందండి, యూపీలో చనిపోయింది ఈ అమ్మాయి. చనిపోయిన అమ్మాయికి నాలిక కోసేసి చిత్రం మీద పెట్టేసి మొత్తం అమ్మాయిని ఎలా చేయాలి అలా చేశారు. వాడిని కూడా ఆ విధంగా చంపాలి కదా, వాళ్ళని ఎందుకు వదులుతున్నారండి? యూపీ గవర్నమెంట్ ఎందుకు వదులుతుంది వాళ్ళని? మీరు దేవుడు ఉన్నాడని చెప్పేసి దేవుడు గుళ్ళ మీద భక్తి చూపిస్తున్నారు కదా, బ్రతుకున్న మనుషుల మీద ఎందుకు చూపించట్లేదండి? మీరు బ్రతుకున్న మనుషులు చూపించాలి కదా. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు హిందుత్వంపై దాడి జరుగుతోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఆర్ఆర్ వెంకటాపురంలోని 3 గుడుల వద్ద ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి హోమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని స్వామీజీ ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు సైతం హిందువుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో దేవాలయాలపై అపచారం జరుగుతోందని, నివారణ కోసమే ఇటువంటి శాంతి హోమం చేపట్టామని అన్నారు. అందరి సహకారంతో ధార్మిక సంస్థలతో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 16 నెలల్లో 60కి పైగా మా దేవాలయాలు విధ్వంసానికి గురి అయ్యాయి. దేవతామూర్తులు ఛిద్రమైపోయాయి, రథాలు దగ్ధమయ్యాయి, వెండి సింహాలు మాయమైపోయాయి, దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. ఒక చిన్న దేవాలయం అపచారం జరిగితేనే ఎంతో సంప్రోక్షణ అరిష్ట నివారణ కార్యక్రమాలు దేవాదాయ శాఖ వాళ్ళు చేస్తారే, ప్రభుత్వం తలపెడుతుంది. ఏం ప్రభుత్వం కనబడటం లేదా? ఇన్ని దేవాలయాలు దేవతా విగ్రహాలు ముక్కలైపోతే, రథాలు దగ్ధమైపోతే దేవాదాయ శాఖకి ధనమే కావాలా? కుండీలు పట్టుకుపోతారా? అంతే తప్ప మీరు శాంతి కార్యక్రమాలు లోకం కోసం, ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం శాంతిని చేయరా? సుభిక్షత కోసం దేవతలు ప్రార్థన చేయరా? ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. మేము చూసాం దేవాదాయ శాఖ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ శాంతి హోమాలు చేస్తారేమో అని. వాళ్ళ కనీసం ఎద్దు మీద వర్షం పడితే, దున్నపోతు మీద వర్షం పడేటట్టుగా ఉంది. కాబట్టి మేమే ఈ కార్యక్రమ భక్తుల సహకారంతో ఈరోజు చేయడానికి, ఎవరైతే దేవతామూర్తులు చిత్రం చేశారో అటువంటి దుర్మార్గుల్ని ప్రభుత్వం శిక్షించలేకపోతుంది. సీనియర్ జర్నలిస్ట్ కుమార్కు పెందుర్తి ప్రెస్ క్లబ్ ఘన నివాళి అర్పించింది. పెందుర్తికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఎస్వీఆర్ కుమార్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. పెందుర్తి జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పెందుర్తి ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుమార్ చిత్రపటానికి కార్యవర్గ సభ్యులు, ఇతర పాత్రికేయులు ఘన నివాళులర్పించారు. పత్రికా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ పాత్రికేయుడు కుమార్ను కోల్పోవడం బాధాకరమని సొసైటీ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్, అధ్యక్షుడు వాల్మీకి నాగరాజు అన్నారు. అజాత శత్రువుగా పేరు గడించి ప్రజా సమస్యలపై ఎన్నో వార్తా కథనాలను అందించి
పలువురు మన్ననలను పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఈశ్వరరావు, మళ్ళ తులసిరామ్, వరప్రసాద్, కిషోర్, గోపి, షఫీ, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. నాకు అందుబాటులో ఉంటూ అంటే మీరు రోజు కలుస్తారో తెలీదు, బట్ నేను రోజు కలుస్తాను, రెగ్యులర్గా మాట్లాడేవన్నీ. నిన్న చనిపోయిన ముందు 2 డేస్ ముందు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా నాకు నేను గుడ్ మార్నింగ్ ఆయన గుడ్ మార్నింగ్ పెట్టిన రిటర్న్ గుడ్ మార్నింగ్ పెట్టే పరిస్థితి. మార్నింగ్ ఫస్ట్ నేను ఎవరైనా ఎస్ఎంఎస్ చూసి ఓన్లీ కుమార్ గారి ఎస్ఎంఎస్ చూసేవాడిని ఎర్లీ మార్నింగ్ లెగ్గానే. గత 15 సంవత్సరాలు ఆయనతో నాకు అత్యంత అనుభవం సంబంధం ఉంది. అలాగే మా ఆఫీస్ దగ్గర కూడా రెగ్యులర్గా వచ్చేవారు. ఈరోజు చనిపోయారంటే నాకు అది చాలా బాధాకరంగా ఉంది. యాక్చువల్లీ నేను కలాలి. రేపు మొన్న ఫోన్ చేసినప్పుడు రేపు కలుద్దామని అన్నాను నిన్న. అది కానీ ఈవినింగ్ నేను 6 గంటలకి ఫేస్బుక్ చూస్తుండగా ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా నేను సఫీ గారు పెట్టిన వాట్సాప్ నేను చూశాను. అయ్యా నాకు 3 గంటలకు తెలుసున్నా ఆయన చివరి చూపు వచ్చి చూసామని చెప్పి నాకు కొంచెం బాధ అయితే ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా కుమార్ అన్న పేరు నేను ఒక మంచి కార్యక్రమం పెట్టి రిపోర్టర్లు అందరూ కూడా ఒక యూనిట్గా ఒక కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. కల్చర్ సొసైటీ సభ్యులు చాలా బాధాకరంగా ఉంది. ఆయన మా అందరికీ ఒక గురువులాగా 3 సంవత్సరాలు వార్తలాగా రాయాలి, వార్తలను సేకరణ చేయాలి అని చెప్పుకుంది మమ్మల్ని దారిలో పెట్టేవారు. అలాగే ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేశారు, అలాగే ఎన్నో పోరాటాలు కూడా చేశారు. ఆయన్ని ప్రెస్ క్లబ్ తరఫున మేము నిరంతరం గుర్తించుకుంటామని, ప్రెస్ క్లబ్ నిర్మాణం జరిగిన తర్వాత ఆయన చేసే సేవా కార్యక్రమం కూడా ప్రెస్ క్లబ్ తరఫున ఆయన పేరు తలుచుకుంటూ చేస్తామని చెప్పి ప్రెస్ క్లబ్ తరఫున అందరికీ మాట్లాడుతున్నాము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ పోలీసులకు చిక్కిన మావోయిస్టు ఏరియా కమిటీ కమాండర్ కామేష్, మీడియా ముందు వివరాలు వెల్లడించిన డీఐజీ కాళిదాస్. వ్యవసాయాన్ని కార్పొరేట్కు కట్టబెడితే సహించేది లేదు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కదం తొక్కిన కామ్రేడ్లు. జిల్లాలో స్పీడ్ కొనసాగిస్తున్న కరోనా, తాజాగా 381 పాజిటివ్ కేసులు, 3 మృతి. కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి, భారీ వర్షాల కారణంగా ఘాటెక్కిన ఉల్లి ధరలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, రానున్న 2 రోజుల్లో వానలే వానలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.